అత్తాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గ్యారంటీగా వస్తాడు. ఖచ్చితంగా గ్యారంటీ గాని మెజారిటీ ఎంత వస్తుంది? పిఠాపురం అందరు కలిపి గెలిపిస్తాం. పిఠాపురం అంతా గెలుస్తాం అంటే మెజారిటీ అనేది 50,000 వస్తుందా, 100,000 వస్తుందా? వస్తుంది, 2 కోట్ల పైన వస్తుంది. ఏమీ జరగలేదు. ఇప్పుడు దాకా జగన్ గారిని చూడండి చూడండి అన్నారు, చూసాం సంక నాకించాడు, ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ గారిని చూడాలా? వాసవి ఆన్లైన్ సర్వీసెస్, మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఇస్తామని చూస్తున్నాను, పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇవ్వాలి. చూడాలి, అది ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా? జరుగుద్దు అని అనుకుంటున్నాను. మరి ఆయన గుర్తుండో మీకు తెలుసండి? గ్లాస్ అండి, అది ఆయనకైతే ఖచ్చితంగా మీరు పెట్టబో వస్తాడని నా 3 ఎకరాల భూమి ఆమె పెడతాను. వస్తాడు వస్తాడు. 3 ఎకరాల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, అవునండి, గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? గెలుస్తారండి, ఖచ్చితంగా, బ్రహ్మాండంగాని. ఎంత మెజారిటీ ఇద్దాం అనుకుంటారు మీరైతే? 100,000 మెజారిటీ. 100,000 మెజారిటీ. ఇప్పుడు ఆయన ఆయన మీద అభ్యర్థి కింద అపోజిషన్ లోని వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మరి ఆవిడ ఇంతకుముందు ఎంపీ కింద చేశారు, ఈ గత 5 ఏళ్ల పరిపాలనలో ఏమైనా అభివృద్ధి జరిగిందండి పిఠాపురం? పిఠాపురం అభివృద్ధి జరిగిందండి. అభివృద్ధి ఏం జరగలేదండి. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు వస్తే కనుక అభివృద్ధి జరుగుతుందని మేము ఆయనకి మద్దతు ఇస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వస్తే అభివృద్ధి జరుగుద్ది అంటారు? జరుగుద్ది అండి. ఏదో ఆయన అంటే కొంచెం అభిమానం. అభిమానం అంటే అభిమానం అనేది అభివృద్ధి జరుగుద్ది అనుకుంటారు మీరు? అంతేనండి, ఇప్పుడు దాకా చేసిన వాడు ఏమి మనకు అవ్వలేదు. అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులని మొత్తం అన్న అవస్థలు అన్నీ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఆయన వస్తే కనుక మనకేమైనా అభివృద్ధి జరుగుద్ది అని మేము అనుకుంటున్నాం. బ్రహ్మాండం జరుగుద్ది. గత 5 ఏళ్ల పరిపాలన పిఠాపురం అయితే పెద్దగా జరగలేదండి. జరగలేదండి. మరి ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటే బయట వ్యక్తి, వంగ గీత గారు లోకల్ అన్నట్టు చెప్తున్నారు. ఆవిడ నాన్ లోకలే, ఆవిడ ఎవరేం చేయలేదు. ఈ ఎంపీ గారు కూడా ఆల్రెడీ ఆయన నాన్ లోకల్ అయినాయి. మరి వీళ్ళందరూ వల్ల కాంది పవన్ కళ్యాణ్ గారు చేయలేరు అవుతుందని, ఆయన వల్ల ఏమో అవుతుందేమో, మనకి సర్కిల్ బాగుంటుందేమో అనుకుంటున్నాం మేము. ఓకే, సర్కిల్ బాగుంటుంది అనుకుంటారండి. మరి మీరైతే ఆయన ఖచ్చితంగా గెలుపు, ఆయన అయితే గెలిపిస్తాం పిఠాపురం మట్టికి. ఆయనకే ఆయనకే అంటారు. మా పిఠాపురం వాస్తవులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. మరి ఆయన గుర్తుంటే తెలుసండి మీకు? అసలు గాజు గ్లాస్ అండి, గాజు గ్లాస్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు కదా, మరి అపోజిషన్ కింద మనకి వంగ గీత గారు పోటీ చేస్తున్నారు, ఎవరు గెలుస్తారు అనుకున్నారు? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకండి? డెవలప్ చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి జనాలకి. ఏ, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద అంత నమ్మకం ఉందండి మీకు? సొంత డబ్బులు ఎంతమంది రైతులను ఆదుకున్నాడు కదా, అలాగే పిఠాపురం డెవలప్ చేస్తాడని. ఆయన చేసిన మంచి పనులు ఏమన్నా 2-3 చెప్పగలరా మీరు? ఆయనకు వచ్చిన డబ్బు రైతులు దారిపోసాడు కదా సార్, అంతకన్నా మంచి పని ఏముంది? గీత గారు చెప్పిన మంచి పని చెప్పండి మీకు తెలిస్తే. ఓకే, ఇప్పుడు వంగ గీత గారిని ఇక్కడ నువ్వు అపోజిషన్ కింద ఉంచోబెట్టారు కదా, ఆవిడకి సపోర్ట్ కింద ముద్రగడ పద్మనాభం గారు కానీ లేకపోతే మిథున్ రెడ్డి గారు కానీ వైసీపీలో పెద్ద పెద్ద నాయకులందరినీ ఇక్కడ దించి ఓటుకి 100,000 రూపాయలు ఇచ్చేనా కొని పిఠాపురం నియోజకవర్గం వైసీపీ సొంతం చేసుకుంటాం అంటున్నారు, మీరైతే ఏం చెప్తారు? ఓటుకి ఇచ్చిన డబ్బులు తీసుకుని క్లాస్కి వేస్తానండి. క్లాస్కి ఖచ్చితంగా గారు గెలిస్తే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు? 100,000 లోపు కాదండి, 100,000 పైన. 100,000 పైన మెజారిటీ వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మేము రిలీజ్ అని అన్నారు కదా, అసలు రిలీజ్ ఈ మధ్యన ఈ ఓడ్ అనేది చాలా పాపులర్ అవుతుందండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఎవరికి అసలు ఏంటి అనేది ఒక క్లారిటీ లేదండి. యాక్చువల్లీ రిలీజ్ అనేవాళ్ళు మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు అని చెప్పి ఎవరికి కూడా మినిమం వివరణ అనేది తెలియదండి. అవును, అసలు ఇంత పేరు రావడానికి కారణం ఏమైనా చెప్పగలరా మీరు? మొట్టమొదటి రెల్లి కులం కోసం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి దానివల్ల పాపులర్ అయ్యండి, అందుకని ఆయన ఓటేస్తాం. ఓకే, మీ సామాజిక వర్గాన్ని పైకి అసలు ఈ పలానా వర్గం ఉంది పలానా ఓళ్ళు ఉన్నారు అని చెప్పి గుర్తించింది ఆయన అంటారు. అవునండి. ఇప్పుడు ఆయన వస్తే మీ సామాజిక వర్గ కార్మికులందరికీ మంచి జరుగుతుంది అనుకున్నారా? జరుగుతుందండి. ఖచ్చితంగా? ఖచ్చితంగా. మరి ఫైనల్గా 24 ఎలక్షన్స్లో 1-సైడ్గా పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు అనుకున్నారు మీరే? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన గుర్తండి? గ్లాస్. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటండి, గెలుస్తారా లేదా? గెలుస్తారండి, పక్కా అదే ఉంటుందండి, బలంగానే ఉంటుందండి. ప్రస్తుతానికి ఎంత అన్నది ఏం తెలియదు కానీ 50 ఉండొచ్చు. ఉండొచ్చు, 50 అపోజిషన్ కింద వంగ గీత గారు ఎమ్మెల్యే అభ్యర్థి కింద వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఆవిడ సంగతి ఏంటంటే ఆవిడ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఆవిడ మామూలు యావరేజ్గా ఉంటుందండి. ఓకే, యావరేజ్గా ఉంటుంది. వంగ గీత గారు అవును,
ఆవిడ బయట ఆవిడే. అవును, కొనకన్నాల గారు బయట నుండి వచ్చేసారు. మరి చాలా మంది ఏం చెప్తున్నారంటే వంగ గీత గారు లోకల్ అన్నట్టు, కొనకలని నాన్ లోకల్ అన్నట్టు అంటారు. అంటే కొనకలని అందుబాటులో ఉండరని చెప్తున్నారండి. మీరైతే ఏమనుకుంటున్నారు? చేస్తాడు. కౌలు రైతులు కూడా దెబ్బలు గడిచాడు, చాలా మంది సాయం చేశాడు, చాలా సాయం చేశాడు. సాయం చేశాడు ఆయన తోసిన గడికి 150,000 అంతే. ఎవరు తోసిన గడికి ఎంత, ఎవరు లాసు, రైతులు ఎంత ఎంత బాధల్లో ఉన్నారో అంత బాధల్లో కూడా ఆయనకి ఎంతైతే లాస్ పడ్డారో అంత లాస్ ప్రకారంగా డబ్బులు అందించాడు ఆయన. అభివృద్ధి చేస్తాడైనా ఖచ్చితంగా ఆయన అభివృద్ధి పిఠాపురానికి బాగా అభివృద్ధి చేస్తాడని మాకు నమ్మకం, నమ్మకం ఉంది. కొనకళ్ళు గారు గెలిస్తే పిఠాపురం నియోజకవర్గం పేరు అనేది ఇప్పటికే చాలా మారు మోగిపోతుంది. గెలిచి ఆయన అసెంబ్లీలో గెలిస్తే ఎలా ఉంటుంది అనుకున్నారు? ఉంటుందండి, చాలా బలంగా ఉంటుందండి, ఉంటుందండి పక్కగా. మరి ఆయన చాలా మంచి మంచి పనులు చేస్తున్నాడండి. మరి అంటే ఇంకా సిద్ధంగా, పేదలు కూడా సిద్ధంగా ఉన్నారు. అభివృద్ధి కూడా బాగా జరుగుద్దని అభిప్రాయం బాగా జనాల్లో స్పందన కూడా వచ్చింది, జనాల్లో స్పందన కూడా వచ్చింది బాగానే, బాగా చేస్తాడని ఒక నమ్మకం కలిగింది ఆయనలోనే. నా ఊళ్ళో అంటే నేను పక్క అయితే మామూలు టీడీపీ అసలు పవన్ కేద్దామని నా అభిప్రాయం. గ్యాస్ మరి మీరు ఒక్కలే ఓటేస్తారా, ఇంకా మీ తరపు నుంచి ఇంకొక ఓట్లు పడేటట్టు ఉన్నాయండి? ఇంకా నేను చెప్పుకుంటాను, ఇలాగ ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. ఏది దగ్గర చేసి ఇంకా ఏది బాగుంటుందో అది ఇంకొక 10 మందికి నేను చెప్పగలుగుతాను.